అభివృద్ధి చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్లో దేశ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులు అలానే సైంటిస్టులు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సైంటిస్టులతో ఆల్ ఇండియాలో 14, 15, 16 తేదీల్లో సమావేశాన్ని నిర్వర్తించింది అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. ఈవేళ ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారు, అలానే కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ తోమార్ గారు ఈ సభలో మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా రైతుల్ని అన్ని కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని పార్టీని దిశానిర్దేశం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము అన్ని చోట్ల నిర్వర్తిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ ఇన్స్ట్రక్షన్కు అనుగుణంగా ఎవరైతే ఆత్మ, అదేవిధంగా గ్రామ సెక్రటరేట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు కానీ వీరితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మేము ఎక్కడైనా బయట చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వం నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమంలోనే మేము పాల్గొవాలని కృష్ణరాజు గారు నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఆ దృష్ట్యా ఈ కార్యక్రమానికి వచ్చాం. ప్రకృతి వ్యవసాయాన్ని అట్టడుగు రైతాంగానికి వరకు తీసుకువెళ్ళాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క